మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం అన్నాజీగూడలో ఎస్బీఆర్ గార్డెన్స్ లో రెడ్డి సమరభేరి విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి ఔన్నత్యం అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తూ మనకు రావాల్సిన సంక్షేమ హక్కులు సాధించుకోవడానికి ఈ నెల 27/5/2018న రెడ్ల సమరభేరి బహిరంగ సభలో ప్రతి రెడ్డి బిడ్డ పాల్గొని హక్కుల సాధనలో భాగస్వాములై భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేయుటకే కంకణబద్ధులై ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కదలి రావాలని తెలిపారు. బహిరంగ సభకు దానికి సంబంధించి సమీక్షా సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించబడుతుంది. మరి రెడ్డిలకున్న రెడ్డి విద్యార్థులకైతేంది, యువతకైతేంది, ఉద్యోగస్తులకైతేంది, నిరుద్యోగస్తులకైతేంది ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల సాధన కోసం ప్రభుత్వం మీద పోరాటం కోసమే ఈ బహిరంగ సభ. మరి గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి మరి అనేక డిమాండ్ల మీద పోరాటం చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ స్పందన లేదు. మరి సమాజంలో ఉన్న మిగతా విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అన్ని వాళ్ళకు ఏ విధంగానైతే ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందో, వసతులు కల్పిస్తుందో, మా సామాజిక వర్గంలో ఉన్న విద్యార్థులైతే, రైతులైతే, ఉద్యోగస్తులైతే, నిరుద్యోగులైతే వీళ్ళందరికీ కూడా అట్లాంటి సౌకర్యాలను కల్పించాలి. మరి ఉదాహరణ చూసుకుంటే వయోపరిమితి చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు ఎగ్జాంపుల్ పోలీసు డిపార్ట్మెంట్లో 22 సంవత్సరాలు ఎస్ఐ 25 సంవత్సరాల వయోపరిమితి ఉంటే, అదే ఓసీలకు మరి ఓసీలకు అది ఉంటే మిగతా వాళ్ళకి ఇంకా ఎగ్జెంప్షన్ ఉంది. మరి డిగ్రీ అయిపోయే లోపలనే వాళ్ళకి 22 సంవత్సరాలు వస్తున్నాయి. ఉద్యోగంలో పోటీ పడి చదవకొని పరీక్ష రాయాలనుకుంటే ఏజ్ కూడా అయిపోతుంది కాబట్టి అట్లాంటి ఎగ్జెంప్షన్ కావాలా. తర్వాత మార్కులు పరీక్ష అర్హత పరీక్షలలో మార్కులలో కూడా ఓసీలకు అంటే రెడ్డికి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి అతి తక్కువ ఉంటుంది. మరి వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీకి ఏ విధంగా అయితే మార్కులు కేటగిరీ కట్ ఆఫ్ మార్కులు ఉండేవో వీళ్ళకు కూడా ఓసీలకు కూడా మార్కులు అదేవిధంగా ఉండి నిరుద్యోగ విద్యార్థులకు, యువతకు కూడా అవకాశం కల్పించే సమాజంలో వాళ్ళు ఒక సెక్యూరిటీ తోటి బలకే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించాలి. మరి రాజ్యాంగంలో ఒక సవరణ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పటి పరిస్థితుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెడితే వాళ్ళు సామాజికంగా ముందుకెదుగుతారు కాబట్టి అని రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. మరి అదే రిజర్వేషన్ రాజకీయ లబ్ధి కోసం ఇప్పటికి కూడా 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా ఇంకా రిజర్వేషన్ కల్పించి రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్యోగరీత్యా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి అణగదొక్కడం జరుగుతుంది. కాబట్టి మరి మా రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు మా జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నింటికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం కోసం ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్రంలో ఉన్న రెడ్డి బంధువులందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొని ప్రభుత్వాన్ని కన్ను గడిపించే విధంగా ముందుకు వచ్చి అందరూ బహిరంగ సభలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. రెడ్డి జేఏసీ కో-చైర్మన్, 27న జరిగే రెడ్ల సమావేశానికి తెలంగాణ రెడ్డిలను అందరినీ ఆహ్వానం పలుకుతూ ఈ సమరభేరికి మీరందరూ కుటుంబాలతో సమేతంగా విచ్చేసి సభను జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాము. మనము ఈ సభ ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే రెడ్లందరికీ మన లోపల ఉన్న బీదవారికి కూడా అన్ని ఫలాలు అందాలి. ముఖ్యంగా విదేశీ విద్యానిధి కానివ్వండి, గురుకులాలు కానివ్వండి, స్టడీ సర్కిల్ కానివ్వండి, రైతులకు 10 లక్షల ఎక్స్గ్రేసియా కానివ్వండి చనిపోయిన వారికి, ఇలాంటి కనీస నాణ్యమైన అవసరాలు మనకు కావాలనే ఉద్దేశంతో ఈ రెడ్డి సమరభేరి మహాసభను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు మనకు స్పందించి వారి అభిప్రాయాన్ని తెలియజేసేందుకు సుముఖంగా ఉంటుందని, అందరూ ఈ సభకు వచ్చేసి రెడ్ల సమరభేరిని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు కన్నగట్టి మంజులారెడ్డి. నేను తెలంగాణ రెడ్డి జేఏసీ చైర్మన్. సో మే 27 తారీఖున జరగబోయే సమరభేరి కార్యక్రమానికి ప్రతి రెడ్డి బంధువు, ప్రతి ఇంటి నుండి ఒక రెడ్డి బిడ్డ వచ్చి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతిపక్షానికి కానీ పాలకపక్షానికి కానీ అందరికీ మనకు పుట్టించే విధంగా మన రెడ్డిలందరం కలిసి చేసే ఈ సభ చరిత్రలో నిలిచిపోవాల్సిందిగా కోరుకుంటూ మన హక్కుల సాధన కోసం చేసే ఈ పోరాటాన్ని మనం విజయవంతం చేసుకొని ఈ సభను, ఈ సమరభేరి సభను ప్రతి ఒక్క రెడ్డి బిడ్డ వచ్చి హాజరయ్యి, కుటుంబ సమేతంగా వచ్చి హాజరయ్యి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ.
రెడ్డి జేఏసీ చైర్మన్. రెడ్ల కోసం పుట్టిన ఈ జేఏసీ అంటే ఉన్న రెడ్లల్లో మా దగ్గర 20 సంఘాలు కలిసి రెడ్డి జేఏసీగా ఏర్పడ్డది. రెడ్డి జేఏసీలో అందరూ ఒక్కతాటిపై నిలబడి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న రెడ్డి జేఏసీ నిర్ణయం తీసుకున్నది ఏంటంటే 27 ఈ నెల 27 నాడు మీటింగ్ పెట్టాలని. ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఉద్దేశము మా దగ్గర రెడ్ల బాగా పేదవాళ్ళు ఉన్నారు, ఆ పేదవాళ్లకు కల్పించాలని. ఏమి రాయితీలు స్కూల్ ఫీజులు కూడా కట్ట ఇంతకు ముందేమో చిన్న రాజశేఖర రెడ్డి పేరేళ్ళ పూర్తి ఇచ్చేది, ఇప్పుడేమో స్కూల్ ఫీజులు ఇస్తలేరు. ప్లస్ మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ ద్వారా మీరు ఇచ్చేది అంటే అఫీషియల్గా కార్పొరేషన్ ఇస్తే ఏర్పాటు చేస్తే మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉన్నది ఏంటంటే మా దగ్గర ఉన్న రెడ్లు ఉన్న దగ్గర నుంచి అఫీషియల్గా 2% అవి తీసుకొని మేము మా అంత మేము కూడా సమకూర్చుకొని బీదవాళ్ళకు మేము ఇవ్వగలుగుతాము. అట్లనే రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. ఎక్కువ మంది రైతులు రెడ్లు ఉన్నారు, ఆ రెడ్లు విపరీతంగా నష్టపోతున్నారు. వాళ్ళ పంట పొలాల విపరీతంగా నష్టాలు వస్తున్నాయి. పంటకు పంట గిట్టుబాటు ధర వస్తలేదు. గిట్టుబాటు ధర వస్తే అంతకంటే మంచి వ్యవసాయం ఉండదు. కాబట్టి ప్రభుత్వం గిట్టుబాటు ద్వారా కల్పిస్తుందని మన తారామతి పెట్టిన తలపెట్టినటువంటి భారీ బహిరంగ సన్నివేశం ఈ యొక్క సమావేశానికి వచ్చేసినట్టు మా రెడ్డి సోదరులు అందరూ వివిధ జిల్లాలు వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చేసినారు. ఈరోజు ఆ సభను ఏ విధంగా మేము సక్సెస్ చేయాలని చెప్పేసి వివిధ అంశాలపై ఈరోజు చర్చించడం జరిగింది. గవర్నమెంట్కి మాకు కావాల్సిన ఏదైనా నాణ్యమైన 10 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ముందు ఉంచుతున్నాము. అవన్నీ మాకు నెరవేర్చేంత వరకు రెడ్డి పోరాటం అనేది ఆగదు. ఈ సభతోనే మరి స్టార్ట్ అయింది అనుకోండి, ఎందుకంటే మా రెడ్డిళ్ళ యొక్క విదేశీ విద్యకు కావాల్సినటువంటి అన్ని కులాలకి ఏదైతే 20 లక్షల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో మా రెడ్డిలలో పేద పిల్లలకు కూడా 20 లక్షల రూపాయలు అదేవిధంగా వర్తింపజేయాలని మరియు రెడ్డి జేఏసీ తరఫున మేము డిమాండ్ చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓసీ గురుకులాలలో కూడా మా పిల్లలకు కూడా అడ్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇదొక డిమాండ్ ఉంచుతూ ఉన్నాము. అదేవిధంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా రెడ్డి సోదరులందరూ కూడా మా యొక్క ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఏదైతే సంవత్సరం 1000 కోట్లు దానికి కేటాయించి మా రెడ్డి సోదరులందరూ కూడా పేద పిల్లలందరూ కూడా కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. సెయింట్ మేరీ బెత్నిక్ కాన్వర్స్ నిజమైన విద్యార్థులకు 18 సంవత్సరాల స్కూల్ సెయింట్ మేరీ ఎల్లలేని పయనం సాధించడానికి సాకారం చేసేందుకు సెయింట్ మేరీ బెత్నిక్ కాన్వర్స్ నాగారం అట్ కాల్ 0404428.